Hi students, so this is fun. Welcome back to my channel. JEE main and advanced sambandhichi oke oka counseling andariki telisindi JOSA 2022. Danlo general ga ekku mandi ekku saarlu chese tappulni oka saari munduga manam telusukunte kachithanga counseling lo first round lone seat vachelaaga manam plan chesukovachu. So ekku mandi ekku saarlu chese tappulu cheppadame naa uddesham. So general ga mee andariki telusu main exam rasina advanced exam rasina manam ఎంత తప్పు మిస్టేక్స్ చేయగలిగితే అంత మంచి ర్యాంక్ వస్తూ ఉంటుంది. సరే తప్పులు చేయడం అనేది మానవ సహజం, కానీ ఎంత మనం రిడ్యూస్ చేయగలిగితే మిస్టేక్స్ని అంత మంచిగా మనం సక్సెస్ అవ్వడం అనేది లైఫ్. సో అలాగే జోసా కౌన్సిలింగ్లో మనం ఎలా ఆ మిస్టేక్స్ని రిడ్యూస్ చేసుకోవాలి, ఒకసారి కౌన్సిలింగ్లో మనం అప్లై చేసేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మనకి మంచి ప్లేస్మెంట్, మంచి కాలేజీలో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం. సో ముందుగా మొట్టమొదటిగా అందరూ చేసేటువంటి మిస్టేక్స్లో ఎక్కువ మంది 10 సార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేసేది మీ పాస్వర్డ్కి సంబంధించి. చాలామంది పాస్వర్డ్ని చాలా నెగ్లెక్ట్ చేయటం, ఏ గుర్తుంటుందిలే నేను ఈజీగానే పెట్టుకున్నా కాకుండా ఒక చోట మస్ట్ షుడ్గా మీరు పాస్వర్డ్ రాసుకొని పెట్టుకోండి జోసా కౌన్సిలింగ్కి సంబంధించి. ఎందుకంటే దాదాపుగా 1 మంత్ పైన ఉన్నటువంటి ప్రాసెస్ ఇది. సో ఎప్పుడు మీరు మర్చిపోయినా మళ్ళీ ఇబ్బంది అనవసరంగా ఒకచోట చక్కగా రాసుకోండి, పేరెంట్స్కి మీకు తెలిసేలాగా ఒకచోట రాసుకొని పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్. రెండోది ఎక్కువ పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు, 100,000 వచ్చిందా, 1,00,000 ర్యాంక్ వచ్చిందా, లేకపోతే కేటగిరీలో 40,000 50,000 ర్యాంక్ వచ్చిందా, అది అన్నెసరీ. మీరు కూడా అప్లై చేయొచ్చు, మన లక్ను మనం ట్రై చేసుకోవచ్చు. జోసా కౌన్సిలింగ్ అంటే జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ ఏ నెంబర్ గేమ్. మనకన్నా ముందు వాళ్ళు, మనకన్నా ముందు ర్యాంక్ వచ్చిన వాళ్ళు పెట్టకపోతే ఆ సీటు మందే అవుతుంది. సో ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా సరే మీరైతే అప్లై చేసుకోండి, అది తప్పేం కాదు, అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఖచ్చితంగా పెద్ద ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ లాస్ట్ నుంచి పెట్టాలి, ఎలా పెట్టాలని నేను ఇంకో వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను నేను. సో ఎంత పెద్ద ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోనవ్వకుండా నాకు ఖచ్చితంగా సీట్ వస్తుందనుకునే ఖచ్చితంగా పెట్టుకోండి, ఛాన్సెస్ అయితే ఎప్పుడూ మనకి ఉంటాయి. చూద్దాం, లెటెస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్టుగా చూడాలి. పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోకుండా ఉండదు, చేసుకోండి. నెక్స్ట్, ఇక్కడ జోసా కౌన్సిలింగ్ మీ అందరికీ తెలిసిందే ఎంసెట్ లాగా ఉండదు. ప్రతి రౌండ్కి మళ్ళీ ఒకసారి మనం ఛాయిస్ ఫిల్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. 6 రౌండ్స్కి కలిపి ఒక్కసారి మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ రౌండ్లో రాకపోతే, సెకండ్ రౌండ్లో రాకపోతే లాస్ట్ రౌండ్ వరకు కూడా వెయిట్ చేయగలిగేలా ఉండాలి అంటే మనం కరెక్ట్గా ఆప్షన్స్ పెట్టినప్పుడు మాత్రమే ఆ కాన్ఫిడెన్స్ అనేది 6 రౌండ్ వరకు ఉంటుంది. సో మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా హోంవర్క్ చేసి తీరాల్సిందే, అంటే ఎక్సైజ్ చేసి తీరాల్సిందే. జోసా అఫీషియల్ వెబ్సైట్లో కౌన్సిలింగ్లో మాత్రమే చూడండి, సీసాబ్ రౌండ్ని కానీ జోసాలో రకరకాల యాప్లు ఉంటాయి వాటన్నిటిని చూడొద్దు. జోసాలో సంబంధించి అఫీషియల్ వెబ్సైట్, మీ ర్యాంక్ కార్డులో మీకు క్లియర్గా జోసా వెబ్సైట్ ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి సీట్స్ లాస్ట్ ఇయర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ బ్రాంచ్లో ఏ కాలేజీలో వచ్చినాయని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మీరు అప్లై చేసుకోండి. ఇదొక చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. నెక్స్ట్, అంటే హోంవర్క్ చేయకుండా ఎక్సైజ్ చేయకుండా నాకు వచ్చేస్తుందిలే, నేను చూసుకున్నానులే, ఒకసారి చూసుకున్నానని పెట్టుకోవద్దు. పేపర్ మీద రాసుకొని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ రాసుకొని, ఈ సంవత్సరం మీ అందరికీ తెలిసిందే కంప్యూటర్ మీద విపరీతమైన క్రేజ్ ఉండటం వల్ల రకరకాలుగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు హోంవర్క్ చేసుకొని మీకు ఎక్కడెక్కడ బ్రాంచ్లు వస్తున్నాయి అనేది చూసుకొని, వీలైతే అన్ని రకాల బ్రాంచ్లు చూసుకొని పెట్టుకోండి. అది ఎప్పుడు కూడా సేఫ్, ఇట్స్ అ సేఫ్ గేమ్. ఆడితేనే మనకి చక్కగా మంచి పొజిషన్లో మంచి కాలేజీలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టడం, చాలామంది ఇప్పుడు మళ్ళీ చెప్పిన మాట ఇది, నాకు వచ్చేసింది కదా ఇక్కడ అనేటువంటిది ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో లేకపోతే ఆసక్తితో రకరకాల, దాన్ని నేను పేరు పెట్టలేను కానీ, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలా తక్కువ ఆప్షన్స్ పెడతారు, 10 ఆప్షన్స్ పెట్టి వదిలేస్తారు. ఎప్పుడు మనకి తెలియదు ఏ దేశవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ ఏ బ్రాంచ్ ఎక్కువ కోరుకున్నారు, దేని ఏ కాలేజీని ఎక్కువ కోరుకున్నారు అనేది ఎవరికి తెలియదు. సో మీరు ఎంత తక్కువ ఆప్షన్స్ పెట్టారంటే అంత తక్కువ ఛాన్సెస్ మీకు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. మీకు గ్యారంటీ సీట్ అయినా కానీ ఒక్కసారి చెప్పలేని పరిస్థితి, ఒక్క స్టూడెంట్ కూడా రాకూడదు అన్నది నా ఉద్దేశం. సో మీరు కంప్యూటర్స్ జాయిన్ అవుదాం మీ గ్యారంటీ అనుకున్నా సరే, మీరు ఈసీ కూడా చూసుకొని కింద బ్రాంచెస్ అన్న పెట్టుకోవడం అనేది చాలా 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 అవసరం. సో ఎందుకంటే తర్వాత ఫ్లోటింగ్ స్లైడింగ్ వాటికి వెళ్ళాలన్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి, మీకు వచ్చేది ఖచ్చితంగా ఫస్ట్లోనే ఉంచుకునేలాగా. తర్వాత
సపోజ్ మీకు మెకానికల్ వస్తుంది, ఒక కాలేజీలో ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ వస్తుంది అనుకుంటే, మీరు డైరెక్ట్గా మెకానికల్ కాకుండా ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్స్ పెట్టుకోండి, ఈసీ పెట్టుకోండి, ట్రిపుల్ ఈ పెట్టుకోండి, ఆ తర్వాత మాత్రమే మెకానికల్ పెట్టుకుంటే మీకు ఫర్దర్గా ఒకసారి మెకానికల్ అలర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేటప్పుడు మీరు ఫ్లోటింగ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఆ పైపు కూడా వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. సో మీరు ఏ కాలేజీలో అయినా సరే కింద బ్రాంచెస్, కంప్యూటర్స్ కాకుండా కింద బ్రాంచెస్ ఏమైనా కోరుకున్నట్లయితే, సివిల్ వస్తుంది అనుకుంటే ఓన్లీ సివిల్ కాకుండా కంప్యూటర్స్ నుంచి ఆ కాలేజీలో ఆ బ్రాంచ్లన్నీ పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి ఏదైనా టైం బాగుండి ఫ్లోటింగ్లో మనకి లేదా స్లైడ్లో మనకి ఆ కాలేజీలో వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో వీటితో పాటు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా నాకు ఇది రాకపోతే ఈ కాలేజ్ జాయిన్ అవుతాను, ఇది కూడా రాకపోతే నెక్స్ట్ ఈ కాలేజీ అనేటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ హోంవర్క్ చేస్తేనే మీరు ఖచ్చితంగా మంచి కాలేజీలో సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వస్తుంది, మనకు కాలేజీలో సీట్ వస్తుంది. ఇది ఎంసెట్ లాగా ఉండదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ రౌండ్లో మీకు ఏ సీటు వచ్చినా సరే మీరు యాక్సెప్ట్ చేసి ఫీజు కడితేనే నెక్స్ట్ రౌండ్కి వెళతారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రౌండ్లో మీకు ఏ సీటు వచ్చినా సరే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సీట్, దాన్ని యాక్సెప్ట్ చేసి యూ హ్యావ్ టు పే ద ఫీ, డబ్బులు కడితేనే మీరు నెక్స్ట్ రౌండ్కి వెళతారు. అలా కాకుండా అది వద్దు మీరు అనుకుంటే జోసా 6 రౌండ్స్ నుంచి మీరు ఎలిమినేట్ చేయబడతారు. ఓకే, ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేసి ఫ్లోట్ ఆప్షన్ కానీ స్లైడ్ ఆప్షన్ కానీ ఫ్రీజ్ ఇంకా చాలు అనుకుంటే ఆ కాలేజీకి వరకు, కానీ ఫ్లోట్ అనుకుంటే అంతకు ముందున్న పై కాలేజెస్ కానీ, స్లైడ్ అనుకుంటే అదే కాలేజీలో మంచి బ్రాంచెస్ కానీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ రౌండ్ అనేది క్రూషియల్, కాబట్టి ఖచ్చితంగా మంచి ఎక్సర్సైజ్ చేసి మాత్రమే ఆప్షన్స్ పెట్టండి. తర్వాత ఫీజు పేమెంట్ చేసేటప్పుడు అప్లోడ్ సర్టిఫికెట్స్ అని ఉంటాయి. సర్టిఫికెట్స్ ఇవన్నీ మీ అందరికీ చాలాసార్లు చెప్పిందే, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, ఎస్సీ ఎస్టీ అయినా, అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అయితే ఆల్రెడీ ఉంటాయి, అవి కూడా సెంట్రల్ ఫార్మెట్లోనే ఉండాలి, అది జోసాలో చెప్పారు ఆ మాట. సో ఓబీసీ అయినా తర్వాత ఈడబ్ల్యూఎస్ అయినా సెంట్రల్ ఫార్మెట్లో మాత్రమే ఉండాలి. అవి ఒకసారి జోసా వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని ఆ ఫార్మెట్లో మీరు మీ సర్టిఫికెట్స్ తీసుకొని అవి మాత్రమే అప్లోడ్ చేయాలి. రెండోది ఏంటంటే మెడికల్ సర్టిఫికెట్, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికెట్ అనేది పెట్టాలి. ఓకే, ఏ డాక్టర్ చేతైనా, ఎంబీబీఎస్ డాక్టర్ ఏ డాక్టర్ చేతైనా మీరు సర్టిఫై చేయించుకొని మెడికల్ సర్టిఫికెట్ ఒకటి అప్లోడ్ చేయాలి. అలాగే క్రాస్ బ్యాంక్ చెక్ కానీ లేదా పాస్బుక్లో ఫస్ట్ పేజ్ మీ అకౌంట్ నెంబరు మీ ఫోటో ఉండేలాగా ఆ పేజీ కానీ బ్యాంక్ చెక్ క్రాస్ చేసి కొట్టేసి కానీ లేదా ఈ పాస్బుక్ సంబంధించి ఫస్ట్ పేజీ కానీ, ఈ రెండు మస్ట్ అండ్ షుడ్గా, మెడికల్ సర్టిఫికెట్ ఈ క్రాస్ చెక్ అనేటిది మస్ట్ అండ్ షుడ్గా మీరు అందరూ కూడా అప్లోడ్ చేయాల్సిందే. ఓపెన్ కేటగిరీ నుంచి అందరూ కూడా అప్లోడ్ చేయాల్సిందే. తర్వాత మీకు ఎప్పుడైనా రౌండ్లో సీట్ వచ్చినప్పుడు మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ ఒకసారి వాళ్ళకేమన్నా డౌట్ వస్తే, మీరు చేరబోయే కాలేజీ వాళ్ళు డౌట్ వస్తే వెంటనే వాళ్ళు క్వారీ అని పంపిస్తారు మీకు, మీకు మెయిల్కి మాత్రం వస్తుంది. ఆ మెయిల్ ఐడి కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చే మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి రెగ్యులర్గా మీకు సీట్ వచ్చిన తర్వాత కన్ఫామ్ అయ్యేంత వరకు రెగ్యులర్గా రోజుకు 2-3 సార్లు చూడండి. వాళ్ళు ఏదైనా డౌట్ కనుక ఎక్స్ప్రెస్ చేస్తే మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది, ఇదిగోండి దీనికి ఇది ఆన్సరు, దీనికి ఇది ఆన్సర్ అని మీరు చెప్పగలిగితేనే మీ సీటు కన్ఫామ్ అవుతుంది. ఈ మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పలేకపోతే మీ సీట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో మీ రెస్పాన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని ఏం అడగరు, మెయిల్ ద్వారానే మిమ్మల్ని సంప్రదిస్తారు. సో మెయిల్కి మీరు మస్ట్ అండ్ షుడ్గా రెస్పాండ్ అయి తీరాలి. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి. నెక్స్ట్ 6 రౌండ్స్ కలిపి ఒకసారి ఆప్షన్ ఉంటుంది కాబట్టి, ఒకసారి మనం పెట్టాలి కాబట్టి 10 డేస్ పాటు ఉంటుంది. ఈ 10 డేస్లో 7th డే 9th డే మనకి 2 సార్లు మార్క్ అలాట్మెంట్, ట్రైలర్ లాగా మీకు 7th డే అండ్ 9th డే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత 7th డే అండ్ 9th డే ఆ డేట్లు కూడా మీ అందరికీ నేను వీడియోలో చెప్పాను. ఆ 2 సార్లు మళ్ళీ మీకు మార్క్ అలాట్మెంట్ అంటారు, అంటే ట్రైలర్ లాగా మీకు ఎక్కడొస్తుంది సీటు అనేటువంటిది, ఎక్కడొచ్చింది సీటు, జనరల్గా ఎక్కడ రావచ్చు అనేటువంటి మీరు పెట్టుకున్న ఆప్షన్స్ ప్రకారం వాళ్ళు ఒక ట్రయల్ రిలీజ్ చేస్తారు మార్క్ అలాట్మెంట్. అది చూసుకొని కావాలంటే మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ నెక్స్ట్ డే మార్చుకోవచ్చు. సెకండ్ అలాట్మెంట్, మార్క్ అలాట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మీరు మార్చుకోవచ్చు. ఓకే, అవి మస్ట్ అండ్ షుడ్గా చూడండి, చూస్తే మీరు చేసిన తప్ప కరెక్టా అనేది మీకు ఒకసారి తెలుస్తుంది. అది చూడటం మానేయద్దు ఎటువంటి పరిస్థితుల్లో, 7th డే 9th డే ఆ 2 రోజులు గుర్తుపెట్టుకోండి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత. ఆ డేట్స్ ఏంటనేది మీకు ఆల్రెడీ జోసఫ్
వెబ్సైట్లో దాని గురించి చెప్పేటప్పుడు ఉన్నాయి, కావాలంటే చూసుకోండి. తర్వాత ఫస్ట్ రౌండ్లో రాలేదు, సెకండ్ రౌండ్ రాలేదు, ఏం పర్వాలేదు, బీ కాన్ఫిడెంట్గా ఉండండి. సిక్స్త్ రౌండ్ వరకు ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే, సో సిక్స్త్ రౌండ్ కూడా రాకపోతే అప్పుడు ఏం చేయాలి అంటే సీసాబ్ రౌండ్ అనేది మిగిలిపోయిన సీట్లు ఉంటే కండక్ట్ చేస్తారు, దాని గురించి అప్పుడు ఆలోచిద్దాం. అప్పటి వరకు మీరు సిక్స్త్ రౌండ్ వరకు కాన్ఫిడెంట్గా ఉండేలాగానే మీరు ఆ హోంవర్క్ ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత మీరు ప్రతి రౌండ్లో మీకు ఫ్రీజ్ అంటే మీరు ఆ సీట్ తీసేసుకున్నట్టు ఫ్లోట్ పెట్టుకుంటే ఆ సీట్ తీసుకొని ఇంకా పైన మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఫ్లోట్ స్లైడ్ పెట్టాలి అంటే మీరు అంతకుమున్న పైన ఉన్న ఆప్షన్స్లో ఏదైనా మీరు చూస్ చేసుకోగలిగేలా ఉంటేనే పెట్టాలి. ఓకే, అంటే మీరు పెట్టుకున్న ఆప్షన్స్లో మీకు 20th ఆప్షన్ వచ్చిందనుకోండి, ఒక కాలేజీలో ఫ్లోట్ అని పెట్టారంటే ఆ పైన 19లో ఏదో ఒకటి రావచ్చు. స్లైడ్ అని పెట్టారంటే మీరు పెట్టిన ఆ 19 ఆప్షన్స్లో అదే కాలేజీ ఏదైనా బ్రాంచ్ ఉంటే వస్తుంది. కాబట్టి ఇది చూసుకొని జాగ్రత్తగా మీరైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత, ఇదొక ఇంపార్టెంట్, అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత 40,000 మీరు పే చేయాల్సి ఉంటుంది. మీకు ఎప్పుడైతే సీట్ వచ్చిందో ఆల్ 6 రౌండ్స్లో ఒకసారి మాత్రమే ఫీజు కట్టాలి. మీరు ఏ రౌండ్లో అయితే ఫీజు వచ్చిందో ఆ రౌండ్లో మీరు ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే 15,000, మిగతా వాళ్ళు 35,000 పే చేయాలి. ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అన్ని 6 రౌండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి 40,000 ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. అన్ని కేటగిరీల వాళ్ళు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళైతే కేవలం 20,000 పే చేయాలి. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు టోటల్గా 35,000, అలాగే ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ లేదా ఓపెన్ కేటగిరీ కానీ వీళ్ళందరూ కూడా 35 + 40 = 75,000 ఓవరాల్గా ఫీజు పే చేస్తేనే మీకు ఆ సీట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఒకసారి ఫీజు కట్టాం ఫస్ట్ రౌండ్లో, మళ్ళీ సెకండ్ రౌండ్లో వేరే కాలేజీలో సీట్ వచ్చింది, ఎన్ఐటి వరంగల్లో ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, నెక్స్ట్ రౌండ్లో ఎన్ఐటి తిరుచిలో సీట్ వచ్చింది, మరి మా డబ్బులు మళ్ళీ కట్టాలా? అవసరం లేదు, ఒకసారి మాత్రమే డబ్బులు కట్టాలి. ఆ అమౌంట్ అనేది మీకు ఆ కాలేజీకి వాళ్ళే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ మీరు ఎప్పుడన్నా క్యాన్సిల్ చేసుకుంటే సీట్ 5th రౌండ్ లోపల క్యాన్సిల్ చేసుకుంటే మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయంటే 3,000 తగ్గించుకొని మీకు రిటర్న్ ఇస్తారు. జోసా కౌన్సిలింగ్ ఫీజు అనేది ఉంటుంది 3,000, అది ముందు కట్టాల్సిన అవసరం లేదు. సీటు వచ్చిన వాళ్ళు మాత్రమే పే చేయాలి 35,000లో. వాళ్ళే మీరు ఎంత ఫీజు కడతారో, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15,000 కట్టుకుంటారు, మిగతా వాళ్ళు 35,000 కట్టుంటే దానిలోంచి 3,000 మైనస్ చేసుకొని మీకు సీట్ అయితే అలాట్ చేయబడుతుంది. అలాగే మీరు పెట్టుకునేటప్పుడు ఆప్షన్స్ కూడా ఐఐటీ అయినా ట్రిపుల్ ఐటి అయినా ఎన్ఐటి అయినా అన్ని ఆప్షన్స్, ఐఐటీలో ర్యాంక్ వచ్చినట్లయితే మీకు అవి కూడా కనపడతాయి, ర్యాంక్ రాని వాళ్ళకి ఐఐటి ఆప్షన్స్ అనేవి కనపడవు. మీరు జోసా కౌన్సిలింగ్లో అన్నిటికీ కలిపి ఒకటే ఒక ఛాయిస్ జోసా కౌన్సిలింగ్, కాబట్టి అందులోనే మీకు ఐఐటి ఉంటుంది, ట్రిపుల్ ఐటి ఉంటుంది, ఎన్ఐటి ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఇవి మీరు చూసుకోండి. ఈ ఎక్కడా కూడా నేను చెప్పిన మిస్టేక్స్లో చాలామంది చేసే తప్పుల్ని ఒకసారి గుర్తు చేద్దామని ఉద్దేశంతో చేశాను. ఇంకేదైనా మర్చిపోయి ఉంటే మళ్ళీ లైవ్లో నేను చెప్తూ ఉంటాను. చూడండి, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయండి. మంచి సీటు కావాలని కోరుకున్న వాళ్ళు పేరెంట్స్ అయినా మీరైనా సరే ఒకసారి పేపర్ మీద ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ రాసుకొని మాత్రమే మీరు అప్లై చేసుకోండి. అండ్ ద మోస్ట్ లాస్ట్ ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టిల్ ద ఎండ్ ఆఫ్ ది డేట్, మనకి 12th నుంచి 21st అనుకుంటాను, అప్పటి వరకు మీరు ఎప్పుడు కూడా లాక్ అనేది చేయొద్దు. ఆప్షన్స్ ఎప్పటికప్పుడు సేవ్ చేసుకోండి, లాక్ చేయొద్దు. వన్స్ లాక్ చేశారు అంటే అది అయిపోయినట్టే, ఇంకా మళ్ళీ దాన్ని అన్లాక్ చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్. మళ్ళీ అన్లాక్ కోసం ఒక మెయిల్ పెట్టి మళ్ళీ వాళ్ళు మన మెయిల్ ఫోన్కి ఓటీపీ పెట్టి ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఎప్పుడూ కూడా ఎప్పటికప్పుడు సేవ్ చేసుకోండి, లాక్ చేయొద్దు. ఫైనల్ డే రోజున ఇవాళతో ఇంకా కౌన్సిలింగ్ ఇంకా ఫ్రీ చేసేస్తాం అనుకున్నప్పుడు ఆ రోజున ఆటోమేటిక్గా మీరు సేవ్ చేసిన ఆప్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. కాబట్టి మీరు అప్పుడు లాక్ చేయకపోయినా ఇబ్బంది ఏమి లేదు. ఓకే, సో ఈ జాగ్రత్తలు మీరు పాటించి జోసాలో మంచి కాలేజీలో మంచి సీట్ కొడతారని నేను కూడా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు డిస్క్రిప్షన్లో పెట్టండి, మీకు వీలైనంత తొందరలో నేను ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.